హలో ఫ్రెండ్స్, ముందుగా వీడియో చూసే వాళ్ళు లైక్ చేసి కమెంట్ పెట్టండి. ఇప్పుడైతే మనం రాజారాం హర్యానా జిలేబీ అన్న దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇది ఏదైతే సమోసాలు ఫేమస్, అన్ని రాజస్థాన్ స్టైల్లో చేస్తాడు. ఇక్కడైతే ఆనియన్ పకోడా కూడా ఉంది, అట్లాగే జిలేబీలు ఉన్నాయి, సమోసా ఉన్నాయి. ఇప్పుడైతే మనం సమోసా తీసుకున్నాం అనమాట, 10 రూపాయలు ఇది. దీనికి అయితే చిల్లీలు వేసిచ్చినాడు, ఫ్రై చేసిన చిల్లీ, మిరక్కాయలు. టేస్ట్ అయితే సూపర్గా ఉండింది సమోసా అయితే. వీడియో అందరూ చూసే వాళ్ళందరూ కమెంట్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ఆ యూట్యూబ్ బోర్డు మన వీడియోలు వైరల్ చేయని అంటాడు, మీ చేతుల్లోనే ఉంటుంది అంతా. షేర్లు చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని తర్వాత బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో దీన్ని నాకు 2 కిలోమీటర్లు పట్టింది, కానీ నా కష్టాన్ని మీరు గుర్తించినట్టు ఉన్నారు. ఎవరో పనికి మాలిన వీడియోలు ఇంట్లో తీసే వాళ్ళది మాత్రం వైరల్ అవుతుంది, కానీ నేను అలా కష్టపడేవాడిది వైరల్ అవన ఉంటుంది, మీ చేతుల్లోనే ఉంటుంది. నా కష్టాన్ని గుర్తించండి, ఎండ్లో ఈరోజు అట్లా ఇట్లా తిరగలే నేను. అన్ని వీడియోలు ఒకసారి చెక్ చేయండి, మీ చేతుల్లోనే ఉంటుంది అంతా. సీరియస్గా చెప్తున్నాను, చాలా హార్డ్ వర్క్ చేసి తీస్తున్న వీడియోలు అయితే, అది మాత్రం గుర్తించండి మీరు. సమోసా అయితే బాగుండింది అనమాట, అన్నీ 10 రూపాయలే. ఇక్కడైతే అప్పడం కూడా ఉంది రాజస్థాన్ స్టైల్లో, అది కూడా 10 రూపాయలే, అది కూడా చూపిస్తాను మీకు. మీరు చూసుంటారు స్టార్టింగ్ లైన్ కూర్చోండి రూము, ఆ రూమ్ రెంట్ వచ్చి 8000 అంట నెలకి, అట్లాగే ఆయన ఇంటి రెంట్ వచ్చి 5000 అంట. చూడండి ఎంత కడుతున్నాడు ఆయన నెలకైతే. సమోసా అయితే టేస్ట్ బాగుండింది. నా ఛానల్లో అంత తక్కువ రేట్కి వచ్చే వీడియోస్, స్ట్రీట్ ఫుడ్ వీడియోసే చూపించినాను, దయచేసి అది గుర్తించండి మీరు కూడా. చిల్లీతో అయితే సమోసా తింటామంటే టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది, సూపర్ టేస్ట్. అట్లాగే నాకు జాయిన్ బటన్లో జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ కూడా సపోర్ట్ చేయొచ్చు, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది జాయిన్ బటన్లో జాయిన్ అయితే మీరు. ఇది వచ్చి పప్పడం అనమాట, 10 రూపాయలు ఆ పప్పడము. దీంతో పాటు మనకి ఆనియన్స్ ఇచ్చినాడు, టేస్ట్ అయితే కొంచెం సప్పగా ఉంది, కానీ ఇది చిల్లీతో తినాలన్నమాట. ఇట్లాంటి వీడియోలు చాలా ఉండవు మన ఛానల్లో అయితే, స్ట్రీట్ ఫుడ్ వీడియోలు, అవి ఎంటర్టైన్ చేస్తాయి. అట్లాగే రెసిపీస్ కూడా తీసి పెట్టినాను, అవి కూడా మీరు చూసి నేర్చుకోవచ్చు. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. రోజుకి 24 గంటలు ఉంటే 12 గంటలు కష్టపడుతున్నాను. ఇది వచ్చి హర్యానా జిలేబీ అనమాట. హర్యానా జిలేబీ అని ఎందుకు పెట్టినాడంటే రాజస్థాన్ అయినది, హర్యానాలో జిలేబీ ఫేమస్ అంట, అందుకని హర్యానా జిలేబీ అని పెట్టుంటారు చాలా చోట్ల. మీరు చూసింటే ఇది దాని సీక్రెట్, హర్యానా జిలేబీ అని పెడతారు. హర్యానా జిలేబీ 10 రూపాయలకు 2 ఇచ్చినాడు. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు అప్పుడు అర్థమవుతుంది. నేను ఒకటే తిన్ను, కొంతమందికి ఇస్తానన్నమాట సమోసాలు తీసుకొని. ఆ వీడియోలు కూడా చాలా తీసినాను, ఎందుకు మళ్ళీ తీస్తా ఉంటే బాధ అనిపించింది, అందుకని ఆపేసినాను అనమాట. ఇది ఆనియన్ పకోడా, టేస్ట్ అయితే బాగుండింది. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని స్ట్రీట్ వీడియోస్.